నిరాశ నిప్పులాగా అవమానం అగ్నిలా కష్టాల కొలిమిలో కాలుతున్నావా? అయితే స్తుతిస్తూ జీవించు, దేవుడు నిన్ను ఏలియ వలె బలపరుస్తాడు. విత్తనం వలె మరణించు, సమృద్ధి పంటగా నిన్ను దీవిస్తాడు. నీ అగ్ని కొలిమిలో నీతో పాటు క్రీస్తు కూడా ఉన్నాడు, మీతో ఉండడానికి పైనుంచి దిగి వచ్చాడు. ఇవన్నీ తెలియాలంటే మీరు తప్పకుండా చూడండి. హోప్ టీవీ మీకోసం అందిస్తుంది 3వ ధారావాహిక 13 వారాల భాగంలో అగ్ని కొలిమిలో క్రీస్తుతో. తప్పకుండా చూడండి, అగ్ని పరీక్ష నుంచి బయటపడండి, క్రీస్తులో సమృద్ధిగా ఆనందించండి. ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రియ ప్రేక్షకులకు మరో కొత్త పాఠంతో శుభములు. ఈ ధారావాహికలో మనం నేర్చుకుంటున్నాం అగ్ని పరీక్షల్లో క్రీస్తుతో. ఈ పరీక్షలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా పోరాడాలి మనం గత పాఠం వరకు తెలుసుకున్నాం. నీ పూర్ణ శక్తితో నువ్వు పోరాడిన తర్వాత దానికి తగిలిన మనకు వచ్చిన బహుమానం నశించిపోని నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎలా నిలబెట్టుకోవాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా పెంచుకోవాలి తెలియాలంటే ఈరోజు పాఠం మనం వినాల్సిందే. దాని సేవకులు కలుసుకుందాము. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం హైమవతి గారు. నమస్కారం అండి. ఈ అగ్ని పరీక్షల్లో క్రీస్తుతో ఈ 3వ ధారావాహికలో ఈరోజు 7వ పాఠం మనం తెలుసుకోబోతున్నాం కదా డాక్టర్ గారు, నశించిపోని నిరీక్షణ అన్నారు. మన నిరీక్షణ నశించిపోదు అనేది మనం ఎందుకు తెలుసుకోవాలంటారు? తప్పకుండా ఇది అవసరం. ఎందుకంటే రానున్న కాలాన్ని మనం పాజిటివ్గా, ఇది నాకు మేలు చేస్తుందనే ఉద్దేశం కలిగి ఉండాలంటే నిరీక్షణ ఒకటి ఉన్నదని తెలుసుకోవాలి. ఉదాహరణకి ఈ పాఠంలో ఉపోద్ఘాతంగా ఈ విధంగా నేను అనుకుంటున్నాను. రష్యా దేశం కమ్యూనిస్ట్ దేశం, మరి క్రైస్తత్వం అనేది ఇట్స్ ఓపియం, వాళ్ళకి విషం లాంటిది. ఎందుకంటే దేవుడి మీద భక్తి ఏంటి, మనం పనులు చేసి డబ్బు సంపాదించి చూపించాలా, ఉన్నదల్లా అందరికి పంచుకోవాలని కమ్యూనిస్ట్ దేశం. ఆ దేశాన్ని బాగా పరిపాలించి కమ్యూనిజాన్ని బాగా బలపరిచిన వాడు, క్రైస్తత్వాన్ని అంచివేసిన మహా ప్రెసిడెంట్ చనిపోతాడు. చనిపోతే జార్జ్ బుష్ని అమెరికా దేశం నుంచి, ఆయా దేశాల నుంచి ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లు వస్తారు ఆ ఫ్యూనరల్కి. ఇంత మెంత మంచి గొప్ప నాయకుడు చనిపోయాడు, గౌరవార్థమై ఆయన అంత్యక్రియలకు వచ్చారు. ఆ విధంగా ఆయన చనిపోయి అంత్యక్రియలు జరుగుతూ ఉంటే అందరూ వచ్చి ఆయన పొగడటం, ఆయన చేసిన ఫిలాసఫీని గుర్తుపెట్టుకోవటం అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, అంతా అయిపోయిన తర్వాత మరి ఆ పెట్టెను మూసేసి మరి పాతి పెట్టడానికి తీసుకెళ్ళటానికి ఆ చర్చిలో ఆ పెట్టె తలుపును మూసివేసే సమయానికి, అప్పుడు వరకు మౌనంగా నిటారుగా నిలబడిన ఆయన భార్య ఎప్పుడైతే ఆ తలుపు మూసేయటానికి ఏమంటారు దాన్ని పెట్టె మూయటానికి ప్రయత్నిస్తున్నారో, అప్పుడు వరకు స్తంభంలాగా నిలబడిన భార్య దుఃఖంతో ఆయన్ని సడన్గా మూసివేయక ముందు ఆయన నొసట మీద సిలువేసింది. ఎవరి భార్య? చనిపోయిన ప్రెసిడెంట్ భార్య. ఏం బోధించాడు ఆయన జీవితం అంతా? ఆయన భార్య ఆయన కలిసి ఆ దేశంలో క్రైస్తత్వం ఉండకూడదు, క్రైస్తత్వం అనేది విషయం లాంటిది, మరి దేవుడు అనేవాడు లేడు, మనం మన శక్తే మన దేవుడు అన్నట్టు చెప్పినవాడు ఆమె రిస్క్ తీసుకొని అందరు చూస్తుండగా మరి నేను నన్ను ఏమైనా అనుకుంటారేమో, నన్ను చంపుతారేమో, రహస్యంగా నేను క్రిస్టియన్ అని తెలుసుకుంటారేమో అని అయినా కానీ రిస్క్ తీసుకొని ఆ నొసట మీద సిలువ వేసింది. అంటే ఏంటంటే ఈవెన్ ఇన్ ద డీపెస్ట్ డార్క్ సిచ్యువేషన్స్ ద హోప్ ఈజ్ దేర్ ఇన్ క్రైస్ట్. ఈరోజు పాఠం ఆ హోప్, ఆ నిరీక్షణ అనేది ఎంత గొప్పది క్రైస్తవ జీవితం అనే దాని గురించి పాఠం అవసరం అని తెలుస్తుంది వింటుంటేను. ఆసక్తికరంగా ఉంది పాఠం. హైమవతి గారు ఈరోజు పాఠం కోసం లేఖనం మాకు చదివి వినిపించండి. తప్పకుండా అండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. కుమ్మరించబడింది కొంచెం కాదండి. మరి డాక్టర్ గారు, ఈ ప్రవక్తల జీవితాలు మనం చూసినట్లయితే హబక్కు జీవితం కొంచెం ఒక ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంటుంది. అతని జీవితంలో ఈ సంఘటనలని మన భక్తి జీవితానికి ఎలాగ అర్థం చేసుకోవాలంటారు? హబక్కు కరేనే చిన్న ప్రవక్త పాత నిబంధన గ్రంథ కాలంలో. ఒక వచనం చదవాలనుకున్న హబక్కు 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఇది చాలా అర్థంతో ఉన్న ఆలోచన. హబక్కు చాలా ప్రశ్నలు వచ్చాయి ఆయన మనసులో. చెడ్డవాళ్ళు ఎందుకు వర్ధిల్లుతున్నారు,
చెడ్డవాళ్ళకి ఇట్లా జరుగుతుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? వాళ్ళకి వెంటనే పనిష్మెంట్ ఇచ్చి, వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఎందుకు శపించట్లేదు? రకరకాలైన ప్రశ్నలు ఆయన రాసింది. చిన్న పుస్తకమే కానీ ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి అన్నమాట. మరి నీతిమంతులు ఎందుకు వర్ధిల్లట్లేదు? బబులోనీయులు ఇంత బలంగా ఎందుకున్నారు? వాళ్ళు మన దేశాన్ని ఎందుకు బానిసత్వం చేసుకుంటున్నారు? అన్ని ప్రశ్నలు. దేవుని నమ్ముకున్న బిడ్డలకి వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క ప్రామిస్, వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? వాళ్ళందరికంటే గొప్పగా ఎప్పుడవుతారు అనే ఆలోచనతో ఉన్నప్పుడు హబక్కు అర్థం అవ్వలేదు. ముందు అర్థమవ్వలేదు. ఆయన రాస్తూ ఉండగా ఆ ప్రేరేపణలో, ఈజ్ ఇన్స్పిరేషన్ యూనో, ఆ ప్రేరేపణలో ఆఖరిగా చాలా మంచి హబక్కు 2వ అధ్యాయంలో ముఖ్యంగా ఆఖరి భాగంలో, ఒలీవ మొక్కలు ఫలించకపోయినప్పటికీ, దొడ్డిలో మేకలు లేకపోయినప్పటికీ, నేను మాత్రము యెహోవాని విశ్వసించి. చదువమ్మా హబక్కు 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. దీనికి ముందు అడిగిన ప్రశ్నల లాజిక్కి అసలు చాలా తేడా ఉన్నది. అందుకోసం ఫస్ట్ చాప్టర్ ఈజ్ సో డిఫరెంట్, ఫుల్ ఆఫ్ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ టు గాడ్. ప్రవక్త అయ్యండి, ఎందుకు ఇట్లా జరుగుతుంది అన్యాయం? మేము నీతిమంతులు, మేము సబ్బాత్ పాటిస్తున్నాం, మేము దశం భాగం ఇస్తున్నాం, మేము కుడికెళ్తున్నాం, మేము త్రాగము, అన్నీ ఉన్నాయి. కానీ మళ్ళీ వాళ్ళకి మనకి తేడా ఎందుకు లేదు? ఎందుకంటే వాళ్ళ మధ్యన మనం పెట్టి, మనం వాళ్ళ మధ్యన నలుగుతూ, వాళ్ళ మధ్యన మెలుగుతూ, వాళ్ళు మన క్రీస్తుని చూపించాలనే ఉద్దేశంతో మన పైన పెట్టట్లేదు. మనం పైన పెట్టే టైం ఒకటి వస్తుంది, అర్థమవుతుందండి. అప్పుడు హబక్కు లాస్ట్లో దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకున్న తర్వాత వాగ్దానం అంతా వచ్చింది. బబిలోనీయులు తిరిగి ఆ దేశానికి వెళతారు, ఆ దేవాలయాన్ని కట్టుకుంటారు, మెస్సయ్య వస్తాడు, ఆ వాగ్దానాలు చేసిన ఏది కూడాను అపజయం చెందదు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు, దేవుడు నమ్మకస్తుడు అని చెప్పిన తర్వాత ఆయన కన్క్లూజన్ ఏంటంటే, ఆపోజిట్ ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్ ఏంటంటే, ఆ యొక్క ఎంత మంచి ఆలోచన ఇక్కడ రాయబడి ఉన్నదంటే, లుక్ అట్ ద హోల్ పిక్చర్ అని చెప్తున్నాడు అనమాట. దేవుడు ఉద్దేశం ఏంటో ఓవరాల్గా చూడండి. డోంట్ లుక్ ఫర్ సునామీ వచ్చిందే, మీ దేవుడు మంచివాడు కాదు. నేను లిటిల్ ఐలాండ్ అని అండమానికి 4 అవర్స్ బై షిప్ నేను వెళ్ళాను. సునామీ అయిన తర్వాత బాబు రాబిన్సన్ అని 1 లక్ష రూపాయలు ఇచ్చి, అక్కడ యేసుప్రభు గురించి చెప్పండి అని నన్ను పంపిస్తే, నేను 6 వారాలు ఉన్నాను అక్కడ. చాలామంది వాక్యం వినడానికి వచ్చారు. ఫస్ట్ వాక్యం నేనేం చెప్పానంటే, గాడ్ ఆఫ్ క్రియేషన్, గాడ్ ఆఫ్ సీ అని చెప్పాను. వాళ్ళు వాక్యం విన్న వెంటనే, ఈ దేవుడు మాకొద్దు, సముద్రాన్ని వెంటనే ఆ సిరీస్ అన్నీ మార్చేసేసి క్రొత్త టాపిక్ పెట్టాను అనమాట. ఒక్క చిన్న సంఘటన చూసి దేవుడు ఇట్లా ఉంటాడని చెప్పడానికి వీల్లేదు. లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్. గాడ్ ఈ సిస్టమాటిక్లీ క్యారింగ్ అవుట్. ఎట్ ది ఎండ్ వీ విల్ సీ ద ఫ్రూట్స్ అండ్ ద హ్యాపీ. మన విశ్వాసం ఎలా కాపాడుకోవాలో చాలా చక్కగా వివరించి చెప్పారండి నిరీక్షణ గురించి. చిన్న విరామం తీసుకుందాం. వింటున్నాం కదా ప్రియ సహోదరులారా, ఏమున్నా లేకున్నా నీవే కావాలి దేవుడా. పాటలైతే పాడతాం కానీ జీవితంలో చూపించలేం, కానీ చూపించమని ఈ పాట అని చెప్తుంది. చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. అగ్ని పరీక్షలో నిరీక్షణ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. హైమవతి గారు, మనకి బైబిల్ అంతట్లో అగ్ని పరీక్షలు లాంటి కష్టాలు విశ్వాసం అనేటప్పటికి ఫస్ట్ మొదటగా గుర్తొచ్చేది యోబు గారే కదా. మరి యోబు గారి పరిస్థితుల్లో అతను ఎలాగా నిలదొక్కుకోగలిగారు, అసలు వాటి గురించి అతనికి కలిగిన సందేహం ఏమైనా వచ్చిందంటారా, కొంచెం వివరించండి. నశించని నిరీక్షణ యోబులో మనకు అనిపిస్తుందండి.
ఇక్కడ మనకి ఎర్త్ వరల్డ్ అనేటువంటి ఎర్త్ వరల్డ్ ఛాంబర్స్ అని ఒక ఆయన రచయిత ఇలా రాస్తూ ఉన్నాడు. దేవుడు ఏం జరిగిస్తాడో, ఆయన ఏం చేస్తున్నాడు అనేటువంటిది ఆయన చెప్పడు. కానీ ఆయన గురించి ఆయన ఇందులో కనపరుచుకుంటాడు. ఎలాగంటే చాలా, ఇప్పుడు వాళ్ళ భార్య ఏం చెప్తుంది, యోబు కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుడిని దూషించి మరణం అయిపోరాదా అంటుంది. అయితే ఇక్కడ ఆ విషయానికి వచ్చినప్పుడు మరి ఈ విషయాలన్నీ స్నేహితులు వస్తారు, అనేకమైన ప్రశ్నలు వేసి అనేక విధాలుగా ఆయన నిందిస్తారు. అవన్నిట్లో కూడా దేవుడు మరి నిశ్శబ్దంగానే ఉంటాడు. 38 మరియు 39 అధ్యాయాల దగ్గరకు వచ్చేటప్పటికి యోబు గ్రంథంలో దేవుడు అనేకమైన ప్రశ్నలు అడుగుతాడు. యోబుని అనేకమైన ప్రశ్నలు అడిగినప్పుడు యోబు అప్పుడు చెప్తాడనమాట, అయ్యా నేను అర్హుణ్ణి కాదు, నీకే తెలియను అంటాడు. అంతకుముందు అంతా అనేక సందేహాలు యోబు అడుగుతాడు తిరిగి. అయితే ఇక్కడ యోబు ఆ విషయంలో, అయ్యా ఆయనకుంటాయి మరి ఇన్ని సమస్యలు వచ్చాయి, మరి ఎవరైనా ఉంటుంది కదా, అయితే ఆ విషయంలో మాత్రం ఆయన, నేను మాత్రం ఈ ప్రశ్నలన్నిటికి నేను సమాధానం చెప్పలేను, దేవుడు మాత్రం నేచర్ ద్వారా అంటే ఈ ప్రకృతి ద్వారా ఆయన యోబుకి ఆయన తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన తను తాను ఇలా బయలుపరుచుకుంటున్నాడో అప్పుడు ఆయన ఇవన్నీ ప్రశ్నలు అడిగినప్పుడు నాకు తెలియదయ్యా, నేను అర్హుణ్ణి కాదయ్యా అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి యోబు యొక్క చరిత్రలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కోవడం జరిగింది. ఆయన ఎంతో గొప్పవాడండి. ఆయన ఎంతవరకు ఆదుకోగలడు మనల్ని దేవుడు, ఆయన మనల్ని మన దేవుని సందులో మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అనేటువంటిది కూడా దేవుడు మనకు చూపిస్తాడు. మనకు చూపిస్తాడు ఏ పరిస్థితిలో ఉన్నామో అనేటువంటి విషయాన్ని చూపిస్తాడు. కాబట్టి ప్రశ్నలు చాలా అడిగాడు దేవుడు. భయంలో కొంతమంది ఎంతవరకు ఆదుకోగలడని చెప్పేసి వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. కానీ ఇక్కడ మాత్రం యోబును మంచి నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు చేయగలడు, ఇంత చేసిన ఆయన ఈ ప్రకృతిలో అన్ని ప్రశ్నలు వేసి చూపిస్తున్నప్పుడు ఆయనకు ఒక నిరీక్షణ వచ్చేసింది, దేవుడు చేయగలడు అని. అప్పుడు నన్ను నేను అసహించుకుంటున్నాను అని అంటున్నాడు కదా దేవుడితో తర్వాత. అవునండి డాక్టర్ గారు, మరి ఇస్రాయేల్ విషయంలోకి మనం వచ్చినప్పుడు వాళ్ళు బబులోనులో బందీలుగా ఉన్నప్పుడు తిరిగి మళ్ళా వాళ్ళకి స్వేచ్ఛ ఒక విడుదల వస్తుంది అనేటువంటి ఒక నిరీక్షణ మాట కనిపిస్తుంది. అసలు ఇది ఎలాగా సాధ్యం, ఇది ఎలా చెప్పబడింది అంటారు ఈ సందర్భం? మనము టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం కొంచెం ఈజీగా ఉండొచ్చేమో, కానీ ఆ రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తున్నట్లు ఏంటంటే, యెరూషలేము దేవుని కేంద్రము, దేవాలయం ఉన్నది. యెరూషలేము అంటే దేవుని బిడ్డలు యూదులు, అబ్రహాం సంతతి, వాళ్ళకే రక్షణ. అట్లాంటి ఆ రాజ్యానికి బబిలోనియుడు విగ్రహారాధన చేసేవాడు వచ్చి వాళ్ళ మీద దండి ఎత్తి వాళ్ళ పట్టణాన్ని నాశనం చేసి వారి దేవాలయాన్ని కాల్చివేసి మరి మనుషుల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత యిర్మీయా ప్రవక్త ఒక్కడే పాజిటివ్గా మాట్లాడతాడు. అంత క్లిష్ట పరిస్థితి వస్తూ ఉంటే, దేశమే పాడైపోతూ ఉంటే, నిరీక్షణ అంతా కూలిపోయినప్పుడు, భవిష్యత్తు అనేది లేదు అని అనుకున్నప్పుడు, వాళ్ళ ఆ యొక్క యూదులందరూ కూడా చెల్లా చెదిరైపోయి లక్షలాది మంది చనిపోతున్నప్పుడు ఒక్క యవనస్తుడైన యిర్మీయా మాత్రమే మాట్లాడతాడు. యెషయా చెప్తా ఏమని మాట్లాడతాడంటే చూడండి ఎంత బాగుందో, నీ దేవుడునైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచూ నీ కుడి చేతి పట్టుకొనుచున్నాను. ఐఎమ్ హోల్డింగ్ యువర్ హ్యాండ్, డోంట్ వరీ, నువ్వు బబిలోని చేతిలోకి వెళ్తే ఎల్లు, కానీ నేను మాత్రం నీతో ఉన్నాను. హీఈస్ కమింగ్ విత్ అస్, ఈజ్ నాట్ లీవింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద యెరూషలేం పట్టణంలో ఉండనని చెప్పి ఈ వాక్యంలో మనం తెలుసుకున్నది ఏంటంటే, దేవుడు ఎప్పుడు తన ప్రజలతో ప్రక్కనే ఉంటాడు, సహాయంగా ఉంటాడు. ఆపదలో ఉన్నప్పుడు, నిరీక్షణ లేనప్పుడు, మన చుట్టూరంతా కుప్పకూలిపోవచ్చు ఉన్నప్పుడు దేవుడు అభయమిస్తాడు. నేను ఇచ్చిన వాగ్దానం ఏది కూడాను మరి అపజయం చెందదు అని ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఈ వాక్యంలో వీళ్ళకి చెప్పడం. యెషయాదారు ఏం చెప్తున్నాడంటే, మీకు రానున్న కాలంలో డెలివరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, మీకు స్వేచ్ఛనిస్తాను, మీకు విడుదల కలుగుద్ది, మీరు తిరిగి మళ్ళీ వస్తారు, ఈ పట్టణంలో నివాసం చేస్తాడు, ఈ పట్టణంలో నివాసం చేస్తున్నప్పుడే మెస్సయా వస్తాడు. బాగుందండి, అదే మరి చాలా నిరీక్షణ కదా, ఇంకా అంతగా వాళ్ళకి అవసరమైంది ఏంది. మరి హైమవతి గారు, ఇస్రాయేల్ ఇప్పుడు ఆ బానిసత్వం అనేది ఒక అగ్ని పరీక్ష లాంటిది, అలాంటి సమయంలో ఇస్రాయేల్కి ఇంకేమైనా ఆదరణ కలిగించే, నిరీక్షణ కలిగించే మాటలు ఉన్నాయి? యెషయా చెప్పింది మాత్రమే కాకుండా ఉన్నాయండి, యిర్మీయా కూడా ఆదరణకరమైనటువంటి మాటలు చెప్తాడండి. ఇక్కడ మన కొరకు మన తండ్రి ప్రణాళికలు ఏంటని మనం చూసుకుంటే, బబులోను దేశం కొనుపోబడినప్పుడు, బబులోను దేశానికి ప్రజలు, ఇస్రాయేల్ ప్రజలు కొనుపోబడినప్పుడు యిర్మీయా వ్రాసినటువంటి గ్రంథం ఏంటంటే, యిర్మీయాలో వ్రాసినటువంటి విషయాలు వారి యొక్క ఆశలు అణగారిపోయినప్పుడు, ఎటువంటి మరి దుష్ట పరిస్థితి వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, మరి వాళ్ళు ఎందుకు ఈ పరిస్థితి
పరిస్థితి మాకు వచ్చింది అని చెప్పి అని బాధపడుతున్నప్పుడు నిరీక్షణ కోల్పోకుండా ఆయన ఏం చెప్తాడంటే, మీరేమీ నిరీక్షణ కోల్పోవద్దు అని చెప్పి చక్కటి విషయం చెప్తాడు. మీరు నిరీక్షణని పట్టుదలతో పట్టుకొని ఉండండి, ఎందుకంటే దేవుడు తీసుకువెళ్ళిన దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు. మీరు మిమ్మల్ని మరలా తీసుకురాగలడు, ఆ సామర్థ్యాన్ని మీకు దయచేస్తాడు. మరలా అక్కడే ఉండటం కాదు, అది కాదు ముగింపు. మీరు చెరలోకి వెళ్ళారంటే అదే ముగింపు కాదు, దానిలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురాగలడు అని నిరీక్షణ యుద్ధమైనటువంటి వాగ్దానాలు కూడా చెప్తాడు. మళ్ళీ ఇంకో మాట ఏం చెప్తాడంటే, మనకి 29:7 మీరు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళ క్షేమం గురించి ప్రార్థన చేయమని చెప్తాడండి. ఆ వాక్యం నాకు భలే బాగా నచ్చింది, నేను ఒకసారి చదువుతాను. బాధ్యతను బాగా గుర్తు చేస్తాను. అవునండి, నేను మిమ్మను చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఆ విధంగా ప్రార్థన చేయమని చెప్పాడండి. ఇంకా మనకి 29:11-13 చక్కటి వాగ్దానాలు ఉన్నాయి. మీరు నాకు మొరపెట్టుకొని వస్తారంటే మీ మొర ఆలకిస్తాను, నా యొక్క ప్రణాళికలన్నీ కూడా మీకు హానికరమైనవి కావు. మీరేదో నేను అక్కడ పంపించానని బాధపడుతున్నారేమో, కానీ అవి మేలుకరమైనటువంటివి. మీరు నన్ను వెతికితే నేను మీకు దొరుకుతాను అని చెప్తున్నాడు. ఎంత చక్కటి వాగ్దానాలు అండి అవన్నీ. కాబట్టి ధైర్యంతో కూడినటువంటి వాగ్దానాలు ఇచ్చి వాళ్ళ ఈ యొక్క నిరీక్షణతో పట్టుదలతో ఉన్నట్లుగా చేయగలిగాడు. బాగుంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న అన్నింటిలో కూడా ఆ ప్రతి సందర్భంలో నిరీక్షణ అనేది దేవుడు గుర్తు చేస్తున్నాడు. చిన్న విరామం తీసుకుందామండి. ఎంత ఆసక్తికరమైన పాఠం కదా సహోదరులారా. మన విశ్వాసం ఈరోజు ఇది వింటుండగా బలపడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన నిరీక్షణని ప్రభువులో మనం భద్రంగా కాపాడుకుందాం. చిన్న విరామం తర్వాత ఇంకా తెలుసుకుందాం. నిరీక్షణ గురించి 7 పాఠాలు తెలుసుకుంటున్నాం కదా, చివరిలో ఇంకొంచెం నేర్చుకుందాం. డాక్టర్ విల్సన్ గారు, ఈ నిరీక్షణ గురించి పాత నిబంధనలు, ఇప్పుడు ఒక 3 ప్రవక్తలు, తర్వాత భక్తుల గురించి అంతా చదువుకున్నాం తెలుసుకున్నాం, కొత్త నిబంధనలు ఏమైనా మనకు ఆధారాలు ఉన్నాయంటారా? అపోస్తలైన పౌలు హెబ్రీకి రాస్తూ మంచి ఆలోచన చెప్పాడు. తండ్రి వలె మనము కూడాను క్రమశిక్షణ కలిగి ఉండడం, పరలోకపు తండ్రి వలె మనం కూడాను క్రమశిక్షణ. క్రమశిక్షణ అనే మాట నాకు చాలా ఇష్టమండి. దాంట్లో ఆ మాట పలికే విధానమే బాగుంది. డిసిప్లిన్ అని ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ క్రమశిక్షణ అంటే లైన్లో పడటం. హాస్టల్లో చదివాను, ఉదయాన్నే 5:30 లెగవాలి. నాకేమో 7 గంటల వరకు పడుకోవటం ఇష్టం, ముఖ్యంగా చలికాలంలో. ఆ పంతులు గారు, వార్డెన్ గారు వచ్చి లేపటం, ముందు ప్రేయర్ చేయాలా, తర్వాత కాలకృత్యాలు, తర్వాత భోజనం, అన్నీ కూడా నువ్వు తప్పకుండా పాటించాలి. 8 గంటలకు వచ్చింది నువ్వు క్లాస్ రూమ్లో ఉండాలి. ఆ క్రమశిక్షణ అనేది అప్పుడు వచ్చింది, ఇంకా అది ఎప్పుడు కూడా తగ్గలేదు. అది దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ముందు మనం కొనుక్కున్నా సనుక్కున్నా ఈ వాడిని ఏంటి దెయ్యంలాగా వచ్చాడు పొద్దున్నే అని అనుకున్నా, ఇప్పుడు ఆయన కనపడితే ఆయనకు నమస్కారం చెప్తా. ఇలాగనే పరలోకపు తండ్రి కూడాను క్రమశిక్షణ. 12 హెబ్రీ గ్రంథంలో చాలా మంచి ఆలోచన. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. చాలా మంచిగా రాశాడండి. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరికను మరిచి తిని. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, మనం ఆఖరి రోజుల్లో ఈ విధంగా నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఖచ్చితంగా ఇది మాత్రం మనం జ్ఞాపకం చేస్తాం. ఈ రోజుల్లో సమాజం, ఈ పాఠం చాలా ఉపయోగకరమైంది, ముఖ్యంగా యవనస్తులు. ఈ రోజుల్లో సమాజం ఏంటంటే నా ఫ్రీడము నా ఇష్టం. ఫ్రీడమ్ అనేది బాధ్యత లేకుండా మనం డిఫైన్ చేస్తే అది పశువు జీవితం అయిపోతుంది.
స్వేచ్ఛ ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉన్నప్పుడు అది చాలా మంచి ఫలితాలు తీసుకొస్తుంది, గౌరవంగా ఉంటుంది, చాలా గుర్తింపు వస్తుంది. ఈ రోజుల్లో పిల్లలకి, మన సొంత పిల్లలకి ఇది చేయొద్దు నాన్న, నువ్వు ఎందుకు అంత లేటుగా సెల్ ఫోన్ మీద ఉన్నావు, కంప్యూటర్ల మీద ఉన్నావు, మరి ఏదైనా పుస్తకం చదువు, ఉదయాన్నే లేగినానా, నీ హెయిర్ కట్ సరిగ్గా వేసుకున్నానా, ఈ బట్టలు ఏంటి, నీ జీన్స్ బాగలేదు, ఏదైనా చెప్పామనుకోండి ఇంకా నువ్వేదో పురాతన మనిషి నాకు చెప్పొచ్చావా. టుడేస్ మైండ్ సెట్ ఈజ్ సో డిఫరెంట్, చాలా వ్యత్యాసంగా ఉన్నది. ఒకళ్ళకి లోబడి ఒక చెప్పిన మాట వినాలి, నేను నన్ను బాగుపడాలన్న ఉద్దేశం చాలామందికి తగ్గిపోతుంది. చెప్పటానికి యంగ్ జనరేషన్కి ఇష్టం. ఇక్కడ వాక్యం, నా కుమారుడా ఎంత ప్రేమతో చెప్తున్నాడు, నేను నిన్ను గద్దించినప్పుడు కోపపడద్దు, విసుక్కొనకొద్దు. బైబిల్లో నిజంగా నా తీయటి మాటలు ఎంత ఆలోచన. ఇంకా చెప్పినట్లయితే ఇక్కడ, వాట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ డిసిప్లిన్? పరలోకపు తండ్రి. ఎవరు మనకు చెప్పేది? పరలోకపు తండ్రి. భయంగా మన శిక్షించడానికి, తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్న కోపదారి కాదు, తీర్పుదారి కాదు, పరలోకంలో ఉన్న మన తండ్రి. మరి వాట్ ఈజ్ ద రెస్పాన్స్? స్పందన ఎలాగుండాలా? విత్ లవ్ ఫర్ అవర్ గుడ్. మనకు మంచి కొరకే ఆయన ప్రేమతో చెప్తున్నాడు. మరి గోల్ ఏంటి? వాట్ ఈజ్ ద గోల్ ఆఫ్ డిసిప్లిన్? ఆ యొక్క క్రమశిక్షణకి గురి ఏమిటి? టు సేవ్ ఇన్ టు హిస్ హోలీనెస్, ఆయన పరిశుద్ధలో పరిశుద్ధతలోకి మనల్ని రక్షించడానికి. ఈ విధంగా ఇంత బలమైన వాక్యాలు మనకుండగా మనం ఎందుకు భయపడాలా? తండ్రి చెప్పినట్లుగా కళ్ళు మూసుకొని వినొచ్చు, ఎందుకంటే ఆయన మనకి మంచే ఉద్దేశించాడు, కానీ ఎప్పుడు చెడు అంత మాత్రం కూడా కాదు. చాలా అనునయంగా ఓదార్చి చెప్పినట్టుగా చెప్తున్నాను. నశించుకోని నిరీక్షణ, దీని గురించి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటే చెప్పండి. తప్పకుండా అండి. మన జీవితంలో నుండి ప్రతి ఒక్కరికి కూడా నిరాశ, నిస్పృహ లోనవుతూనే ఉంటాము. ఇక్కడ మనకి ఒక గొప్ప తండ్రి ఉన్నాడు. ఆయన మనం తప్పకుండా మన నిరీక్షను కోల్పోనట్లుగా ఆయన ఏమి చేయడండి, మనకి నిరీక్షను దయచేస్తాడు. ఎందుకంటే దేవుడు ఎంత ఘనమైన దేవుడు ఉన్నాడు, మనకి చాలా గొప్ప ఘనమైనటువంటి దేవుడు, సమస్తమును సృష్టించిన ఘనమైన దేవుడు. మన విశ్వాసంలో తొట్టెళ్లకుండా మన విశ్వాసంలో నుండి ముందుకు కొనసాగేటట్టుగా మన సహాయం చేసేవాడు మన ఘనమైన తండ్రి మనకున్నాడు. నిరాశ నిస్పృహలకు గురైనప్పుడు మీరేమన్నా ఒక్కటే మనం గుర్తు చేసుకోవాలండి, స్థిరమైనటువంటి ఒక పట్టణం ఉంది మనకి అని. ఎందుకంటే వాగ్దానాలు ఎన్నో, మన వాగ్దానాల మీద ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. మనకి నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు, ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది కాదు స్థిరమైనటువంటి పట్టణము, మనకు ఒక స్థిరమైన పట్టణం ఉంది, మనం పరలోక పౌరులము, అది నిజమైనటువంటిది అనేటువంటిది మనం తప్పకుండా ఆ పునాదులు గల పట్టణము నూతన యెరూషలేములో మనల్ని ప్రవేశపెట్టగలిగినటువంటి మన తండ్రి ఉన్నాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అప్పుడు ఆ నిరీక్షణ అనేటువంటిది మనకి ఎంతగానో సహాయం చేస్తుందండి. మనకి నిరీక్షణ కలిగి ఉండడానికి దేవుడే ఇచ్చేదే నిరీక్షణ కూడా. కాబట్టి అటువంటి నిరీక్షణను పట్టుదలతో పట్టుకోవాలి మనం. ఆ నిరీక్షణ కోల్పోకూడదు. మనకి ఈ నిరీక్షణ మరి విశ్వాసములో ముందుకు కొనసాగాలని దేవుడు మనం కోరుతున్నాడు. మీరే చెప్తారు అంటే ఈ పాఠంలో ముఖ్యంగా ఇండెస్ట్రక్టబుల్ హోప్ అన్న దాని గురించి ఈ టైటిలే నాకు చాలా నచ్చింది. అలెగ్జాండర్ చక్రవర్తి గ్రీకు దేశపు రాజు, మరి యూరోప్ దేశం అంతా సాధించుకుంటాడు, మరి ఇప్పుడు ఇండియా వైపు వస్తున్నాడు అన్నమాట. 6 నెలలు పట్టుద్ది, లేకపోతే ఇంక 8 నెలలు కూడా పట్టుద్ది, దయచేసి మీరు సైన్యం అంతా సిద్ధంగా ఉన్నారా అని అంటే, ఒక ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి, అయ్యా మనం ఇన్ని రోజులు బయట ఉంటే మరి ఇక్కడ భోజనం, భార్య బిడ్డలకి వాళ్ళకి భోజనాలు అయి లేవు అని అంటే, చాలా ఆలోచించి అయ్యో ఇన్ని నెలలు ఇట్లా ఉంటున్నాం కాబట్టి, ఆయనకున్న ఆస్తి అంతా కూడాను రాసి ఒక ప్రతి కుటుంబానికి ఇంత ధాన్యం ఇవ్వండి లేకపోతే డబ్బులు ఇవ్వండి అంత చెప్తారు. ఆ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వంగి, మరి నీకే మిగులుద్ది, మరి అంతా అందరికి ఇచ్చేస్తే నీకు ఖాళీ. ఆయన ఏమన్నాడు తెలుసండి? ఐ హ్యావ్ ద హోప్, నాకు నిరీక్షణ అంటూ ఉన్నది. ఏంటి? ఆ ఏషియాకి వెళ్తాను, అక్కడున్న మధుల మాణిక్యాలు, వెండి బంగారాలు, భారతదేశం చాలా గొప్పదంట, నేను తీసుకొస్తాను, ఐ హ్యావ్ ద హోప్ గెలుస్తానని. మనం కూడాను జయిస్తాము, పరలోక కిరీటం పొందుతాము అన్న నిరీక్షణ మనకు ఉంటే ఎంత ఆశీర్వాదకరం. ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ లేకపోవటం వల్లనే మనం ఈ పాపంలో. అటువంటి నిరీక్షణ ప్రేక్షకులకు ఉండాలని దీవించండి సిస్టర్. తప్పకుండా అండి.
మహాఘనుడ గొప్పదేవ నాయన, ఈ యొక్క సమయంలో మేము మా యొక్క ప్రేక్షకులందరి కొరకు కూడా ప్రార్థన చేయించున్నాము. మేమందరము కూడా ఈ విశ్వాసములోనైనా ముందుకు కొనసాగినట్లుగా మాకు ఈ నిరీక్షణ మాకు అనుగ్రహించండి. మాకు ఈ యొక్క నిరాశ నిస్పృహలో కూడా మాకు మంచి విజయాన్ని చేకూరుస్తారని, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదిస్తారని త్వరలో రానయున్న యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం అండి. చాలా చాలా విలువైన జీవిత పాఠాన్ని, నిత్యజీవ పాఠాన్ని మాకు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులరా, మనం పోరాటం చేయడంతోనే మన జీవితం అయిపోలేదు. మనకు ఒక బలమైన నశించిపోని నిరీక్షణ మన కోసం ఎదురు చూస్తుంది. ఆ నిరీక్షణ కోసం మనం కూడా ఎదురు చూడాల్సిన అవసరం మనకుంది. ఇంకో పాఠంతో కలుసుకునే వరకు ఈ పాఠం మీలో మీ విశ్వాసంలో బలమైన నిరీక్షణ కలిగించాలని, దాని ద్వారా మీరు క్రీస్తుకు దగ్గరై దీవెనలు పొందాలని మనసారా కోరుకుంటున్నాం.